నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పెషల్ ట్రిబ్యూట్ టు కారామాస్టర్. నేను మీ రెంటాల జయదేవ. తెలుగు కథకు నిన్నటిదాకా పెద్ద దిక్కు ఆయన. ఒక శతాబ్దపు కథా సాహితికి అక్షర సాక్షి ఆయన. తెలుగునాట కథాయజ్ఞం చేసిన సోమయాజీ ఆయన. ఒక మాటలో కొన్ని తరాలుగా తెలుగు కథా దీపధారి, కథను భుజానికేసుకొని కాలికి బలపం కట్టుకుని తిరిగిన కథకుల మాస్టారు కాళీపట్నం రామారావు. ఇటీవలే స్వర్గస్థులైన తెలుగు కథా సైనికుడు, కథానిలయం కాళీపట్నం రామారావు గారికి సాక్షి అందిస్తున్న ఆత్మీయమైన సాహితీ నివాళిది. ఆయనతో తమకున్న అనుబంధం, అనుభవాలు సాక్షి టీవీతో ప్రత్యేకంగా పంచుకునేందుకు ప్రసిద్ధ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఓల్గా గారు, అలాగే ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి గారు, బెంగళూరు నుంచి ప్రముఖ రచయిత, కథానిలయం కార్యనిర్వాహక సభ్యులు విభినమూర్తి గారు, చెన్నై నుంచి యజ్ఞం చిత్రంలో నటించిన హీరో భానుచందర్ ఇవాళ జూమ్లోను ఫోన్లోను సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి కారా మాస్టర్ గారి గురించి వారి గుండె గొంతులోని మాటలు విందాం. నమస్కారం అండి. ఓల్గా గారు, ముందు మీతోనే మొదలు పెట్టుదామని అనుకుంటున్నాను. నేను ఒక కథకి, ఒక తెలుగు సాహిత్యానికి ఒక శతాబ్ద కాలం పాటు సాక్షిగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, తూర్పు దిక్కుగా ఉన్న ఆయన ఎవరో చెప్పినట్టుగా పడమటి దిక్కుకి వాలిపోయారు. ఈ విషయం తెలియగానే మీకేమనిపించింది? ఆయనతో అనుబంధం, ఆ సంగతులు ఏమన్నా వెంటనే గుర్తొచ్చాయా? కాళీపట్నం రామారావు గారి మాస్టర్తో నాకున్న అనుబంధం, సంబంధం చాలా కాలం నుంచి ఉంది. అంటే 1970 నుంచి మాస్టారు నాకు తెలుసు. అంతకుముందు యజ్ఞం కథ ద్వారా రచయితగా తెలిసిన మనిషిగా, ఒక స్నేహితుడిగా ఆయన 1970-71 సంవత్సరాల్లో నాకు పరిచయం అయ్యారు. ఇన్నేళ్ల సహవాసంలో లేకపోతే స్నేహంలో ఒక రచయితగా ఆయన చాలా ఎత్తులకు ఎదిగిన సమానమైనటువంటి ఒక స్థాయిలో మాట్లాడేవారు. అందువల్ల ఆయన అతిశయ ఆడంబరాలు లేని ఒక మంచి స్నేహితుడిలాగా, మంచి రచయితలాగా అనిపించేటటువంటి వాళ్ళు. 72లో నేను విశాఖపట్నంలో ఒక సంవత్సరం ఉన్నప్పుడు మాస్టర్ గారి ఇంటికి తరచు వెళ్ళేదాన్ని. అక్కడ సమావేశాలు జరుగుతుండేవి, రచయితల సమావేశాలు. ఆ సమావేశాల్లో మాస్టారు మెలిగే తీరు, తన తోటి రచయితలతో, తనకంటే చిన్న రచయితలతో, అంటే వయస్సులో చిన్న రచయితలతో ఆయన మెలిగే తీరు చూసి నేను చాలా, నేను కూడా చాలా చిన్నదాన్ని అప్పుడు, అలాంటి విషయాలు నేర్చుకున్నాను అన్నమాట. అంటే మనం ఎలా మెలగాలి, ఎలా ఇతరులతో ఉండాలి అనేది మాస్టర్ని చూసి నేర్చుకున్నాను. ఇక ఆయన కథల్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవటం కష్టం, ఆయనలా రాయటము కష్టం. కానీ కథ ఎంత విశదీకరించి రాయొచ్చు, ఎక్కడ ఆపొచ్చు, ఎక్కడ పొడిగించవచ్చు అనేటటువంటి చిన్న చిన్న శిల్ప విశేషాలు కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అలాగే ఆయన ఒక లక్ష్యానికి తాను తనను అంకితం చేసుకున్నటువంటి తీరు కూడా నేనే కాదు, అందరూ చూశారు, దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళు నేర్చుకున్నారు. కథానిలయం అనే ఆలోచన రాగానే దానికోసం తన సర్వశక్తుల్ని ధారపోసి తనకున్నటువంటి సమస్తాన్ని ఆ కథానిలయం అనేటటువంటి ఆలోచనకు అంకితం చేసి ఆయన ప్రవర్తించినటువంటి, నడుచుకున్నటువంటి తీరు, ఆ కథానిలయానికి రాళ్లెత్తిన కూలీగా ఆయన చేసినటువంటి ప్రయాణం చాలా చాలా మనకి నేర్పుతుంది. ఒక విషయంలో కాకుండా అనేక పార్శ్వాలలో ఒక వ్యక్తిగా, ఒక స్నేహితుడిగా, ఒక గొప్ప రచయితగా, ఒక నిర్మాణ కార్యక్రమ దక్షుడిగా ఆయన చాలా విషయాలు మనకి నేర్పి వెళ్ళారు. అన్నిటికంటే ముందు నిరాడంబరత, వినమ్రత, ఇవి రచయితకైనా మనిషికైనా చాలా ముఖ్యమైనవని చెప్పి వెళ్ళారు. ఖచ్చితంగా అండి. సిద్ధారెడ్డి గారు,
మీరు అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఆయన తరచూ ఇక్కడికి హైదరాబాద్ వస్తూ ఉండేవారు. చాలామంది రచయితలతోనూ వీళ్ళందరితో కూడా సత్సంబంధాలు ఆయన కొనసాగుతుండేవి. మీకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం గురించి, మీకున్న ఆయనతో ఆయన ప్రభావం ఇక్కడ ఎలా పడింది అనే దాని మీద మీ అభిప్రాయాలు. 1945 నుంచి నేను ఆయన జీవధార కవితల సంపుటి చదువుతూ ఉన్నాను. ఆయన బహుశా 1979 అనుకుంటా హైదరాబాద్ కి వచ్చారు. ఆ రోజుల్లో యజ్ఞం కథ మీద చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది 1979 ప్రాంతంలో. హైదరాబాద్ కు వచ్చినప్పుడు నేను యూనివర్సిటీలో పరిశోధనా విద్యార్థిగా ఉన్నాను. నాకు ఒక దినపత్రిక ఇంటర్వ్యూ ఆయన చేస్తే బాగుంటుంది, ఆయన హైదరాబాద్ కు వస్తున్నాడు అంటే సంచలనం కదా, ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అని చెప్తే నేను ప్రత్యేకంగా వెళ్ళి అతన్ని కలుసుకున్నాను. కలుసుకొని కారా మాస్టర్ని ఇంటర్వ్యూ కావాలని అడిగితే ఆయన ససేమిరా ఒప్పుకోలేదు. ఎందుకంటే నిరాడంబరుడు, ఆయన హైదరాబాద్ కు వచ్చేటప్పుడే అక్కడ ఉండే మిత్రులు జాగ్రత్తలు చెప్పి పంపించారు. ఆయన ఆ రోజుల్లో యజ్ఞం కథ మీద పరిష్కారం మీద, ప్రత్యేకించి పరిష్కారం మీద పెద్ద చర్చ జరుగుతూ ఉండేది. అట్లాంటి సమయంలో ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎంత మాత్రం అంగీకరించలేదు. ఆయనతో చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఆ రోజంతా గడిపాను. చాలా కథలకు సంబంధించినటువంటి మెలకువలు, నిర్మాణ రహస్యాలు ఇవన్నీ మాట్లాడుకున్నాను. అట్లే ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకతలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జీవితాన్ని కథల్లోకి చాలా బలంగా తీసుకొచ్చారు. ఆ పాత్రల యొక్క మనస్తత్వాన్ని పరిశీలించి పరిష్కారాలు చూపెట్టారు. పరిష్కారాలు ఎవరి సంతోషం కోసమో లేదా ఏ సిద్ధాంతం కోసమో చెప్పినట్లుగా కాకుండా ఆ పాత్ర ఆలోచన పరిధిలో ఏ పరిష్కారం సరిగ్గా ఉంటుందో అలాంటి పరిష్కారాలు ఆయన ఎన్నుకొని అట్లాంటి పరిష్కారాలు ఇచ్చినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే యజ్ఞం కథలో సీతారాముడు చేసినటువంటి ఆ పరిష్కారం ఏదైతే ఉందో ఆ సమస్యకు ఉండేటటువంటి పరిష్కారంగా ఆయన చేసిన కొడుకును చంపుకోవటం అనేటువంటి దాని మీద చాలా చర్చ జరిగింది. ఇది చూసినప్పుడు ఇక్కడ ఇంతప్పటికీ యుద్ధోద్యమాలు ఇంకా ఇక్కడ విస్తరించలేదు. అప్పుడప్పుడే మొలకెత్తుతున్నటువంటి సందర్భం, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ జీవితాన్ని, ఆ సాహిత్యాన్ని, సాహిత్యంలో వాళ్ళ రచన లక్ష్యాల్ని వీటన్నిటి కూడా మేము చాలా గౌరవంగా, ఆదర్శంగా, ఉన్నతంగా చూసేటటువంటి ఒక వాతావరణం ఉండేది. అట్లాంటి దశలో తెలంగాణ ప్రాంతం నుంచి అటువైపు ఆశావహంగా చూస్తున్నటువంటి దశలో ఈ పరిష్కారం గురించి బాగా బలంగా చర్చ జరిగినప్పుడు నేను వ్యక్తిగతంగా అయితే రచయిత ఎంతవరకు జోక్యం చేసుకుని ఎలాంటి పరిష్కారం ఇవ్వాలో అలాంటి పరిష్కారం ఇచ్చాడు అనేటువంటి భావనతో నేను ఉండేవాడిని. అందువల్ల తన యొక్క ప్రభావం ఇక్కడ చాలా ఉంది. ఆ సాహిత్యంతో ఇక్కడ కరీంనగర్ ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం నుంచి కొత్తగా అప్పుడు విప్లవోద్యమం మొదలైన కొత్తలో అల్లంరాజయ్య గాని, రఘుత్తం రెడ్డి గాని ఇట్లాంటి కథా రచయితల మీద కారా మాస్టర్ యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళు తరచుగా వెళ్ళి కలిసి రావటం, ఆయనతో సంబంధాలు కలిగి ఉండటం ఇవన్నీ కూడా ఆనాడు ప్రేరణాత్మకంగా ఉండేవి. అది మాత్రమే కాక నాకు వ్యక్తిగతంగా ఇంకా చాలా సార్లు నేను శ్రీకాకుళం వెళ్ళినప్పుడు వారిని కలుసుకోవటం జరిగింది. ఆ కలుసుకున్నప్పుడు కూడా చాలా విషయాలు మాట్లాడుకోవడం, బహుశా రచయిత అంటే ఇంత నిరాడంబరంగా ఉండాలి, ఇంత గౌరవంగా చెప్పారు, ఇంత వినయంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి. నిజానికి ఎక్కడ ఆయన భావోద్వేగాలు ఇంటర్వ్యూల్లో కానీ ఆనాడు ప్రతి చిన్నది వివాదం అవుతున్నటువంటి ఒక దశలో చాలా సంయమనంతో ఉండేటటువంటి స్వభావం కారా మాస్టర్కు ఉండేది. ఆయన మాస్టారు అని అంటే కేవలం ఆయన విద్యార్థులకు మాత్రమే మాస్టర్ కాదు, మొత్తం సాహిత్య లోకానికి మాస్టర్ గా ఉండేటటువంటి, మాస్టర్ అనిపించుకునేటటువంటి ఒక గౌరవం ఆయనకు దక్కింది. ఆ గౌరవంతోనే హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతూ ఉన్నప్పుడు ఆయన్ను సత్కరించుకోవడానికి అవకాశం ఇవ్వని అడిగినప్పుడు ఆయన సహృదయంతో అంగీకరించారు, ఇక్కడికి వచ్చారు. వారికి సవినయంగా సత్కారం చేసుకునేటటువంటి అవకాశం తెలంగాణ సాహిత్య అకాడమీకి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దక్కింది. ఆ తర్వాత ఆయన కూడా అరుణం కూడా ఉంచుకోదలుచుకోలేదు గనక కథా నిలయం వార్షికోత్సవానికి నన్ను రమ్మని అడిగారు. అప్పుడు నేను వెళ్ళి అక్కడికి మళ్ళీ మరొకసారి, అంతకుముందే కథా నిలయం చూసి ఉన్నాను, మరొకసారి చూసేటటువంటి అవకాశం నాకు దొరికింది. అందుకని ఈ ప్రాంతంతో నిరంతరం ఆయనకు సంబంధాలు ఉన్నాయి. కార్డులు రాసేవాడు, ప్రతి రచయితకు కార్డులు రాయడం అనేటువంటిది నేను ఎరుగుదును. నేను పెద్ద కథా రచయితను కాదు కనుక నా ఫోటో కానీ వివరాలు కానీ పంపమన్నప్పుడు నేను పంపడానికి ఇష్టపడలేదు.
కథా రచయితగా కంటే కవిగానే నేను రాస్తున్నాను కనుక రాసి ఖచ్చితంగా కథా నిలయంలో నీ వివరాలు ఉండాల్సిందే అని పట్టు కట్టారు. నేను మూమాటానికి ఆ నాకు ఇష్టం లేదు కనుక నేను పంపించలేదు, కానీ వెంటబడి ఆనాడు అక్కడ తీసుకొచ్చి తెప్పించుకున్నాడు వివరాలు. అట్లాగే మంజీరా రచయిత సంఘం వార్షికోత్సవానికి ఆయనను ముఖ్య అతిథిగా పిలవాలనేటువంటిది మా కోరిక. చాలా మందిని ఆ వేదిక మీద మాట్లాడించా, మద్రాస్ లో ఉన్న వాళ్ళు, ఆర్ద్ర లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడి ఉన్నారు, ఓల్గా లాంటి వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు, హైదరాబాద్ లో ఉండే మిత్రులు అంతా కూడా, రచయితలంతా కూడా, ప్రముఖ రచయితలంతా అక్కడికి వచ్చి ఉన్నారు. ఇందరికీ అవకాశం ఇచ్చినటువంటి ఆ ఇందరితో ఒక సంపర్కం, ఒక సంయోగం కలిగినటువంటి ఆ మంజీరా రచయిత సంఘం. కారామాస్టర్ కూడా వస్తే తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మా మెదక్ జిల్లా మంజీరా రచయిత సంఘం సాహిత్యకారులందరికీ ఆయన స్ఫూర్తి అందుతుందనే భావనతో అడిగినప్పుడు అప్పటికే ప్రయాణం చేయట్లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన చెప్పి ఉన్నారు. ఆ లోటు, ఆ వెలితి మాత్రం మాకు ఉన్నది. ఆ అట్లాంటి అనేక సందర్భాలన్నింటినీ దాటుకుంటూ నీటి కథ ద్వారా ఆయన చేసినటువంటి రచయితలకు ఇచ్చినటువంటి సూచనలు యువ రచయితలందరూ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దాయి. వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రముఖ రచయితలుగా ఉన్నారు అని చెప్పుకోవడానికి ఈ ప్రాంతంలో కూడా అందరం గర్వంగా భావిస్తూ ఉంటాం. అవును, సిద్ధారెడ్డి గారు మీరు చెప్పిన పాయింట్ బాగుంది. అంటే విష్ణుమూర్తి గారు నిజానికి సిద్ధారెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన ఏ రుణం ఉంచుకోలేదు. ఆయన మొదటి నుంచి కూడా గురువు రుణం, తల్లిదండ్రుల రుణం, అలానే సామాజిక రుణం కూడా మనం ఉంచుకోకూడదు. సమాజం మనకు ఏదైతే ఇచ్చిందో ఆ సమాజానికి మనం ఇవ్వాలి అని చెప్పేసి కథానిలయం అనేది ఏర్పాటు చేశారు. దానిలో ఒక కార్యనిర్వాహక సభ్యులుగా మీరున్నారు. నేను అడిగే పాయింట్ ఏంటంటే ఇక్కడ నిజానికి ఉత్తరాంధ్ర ప్రాంతం, మీరు కూడా విశాఖపట్నంలో చాలా కాలం ఉన్నారు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి రావిశాస్త్రి గారు కావచ్చు, చాసవ్ గారు కావచ్చు, చాలామంది వచ్చారు. వచ్చినా కూడా ఎందుకని కారామాసారి యొక్క స్పెషాలిటీ ఏమిటి, ఆయన ఇంత ఒక టవరింగ్ పర్సనాలిటీకి ఎదగడానికి కారణం ఏమిటంటారు? ఆయన ప్రవర్తనే ఒక మార్గం. రెండవది ఏంటంటే ఆయన ఏది తలపెట్టినా కానీ దాంట్లో చిత్తశుద్ధితోటి చిట్ట చివరి వరకు దాని గురించి పాటుపడేటటువంటి మనస్తత్వం, ఈ రెండు కొంతవరకు కారణం. తర్వాత ఒక సాహిత్యకారుడిగా తీసుకున్నట్లయితే ఆయన ఆలోచన శక్తి, అంటే దేన్నైనా ఆకలింపు చేసుకునేటటువంటి శక్తి ఆయనలో ఉండేది. ఆయన ఏ పద్ధతిలో అయితే ఒక విషయాన్ని అర్థం చేసుకున్నారో, ఆకలింపు చేసుకున్నారో, అదే పద్ధతిలో కథ చెప్పటం అనేది ఆయన యొక్క పద్ధతి అన్నమాట. దానివల్ల ఏం జరిగింది అంటే, ఆయన మాటల్లోనే చెప్పాలంటే పాఠకుడు తాను ఎక్కడ తనెక్కడ ప్రారంభమయ్యాడు, అంటే కాళీపట్నం రామారావు ఎక్కడ ప్రారంభమయ్యాడో అక్కడే పాఠకుడు ప్రారంభమై కాళీపట్నం రామారావు ఎక్కడికి చేరుకున్నాడో అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుందని నాకు అర్థమైంది అని ఆయన అన్నారన్నమాట. అట్లాగా ఆయన యొక్క సాహిత్యంలో ఉన్నటువంటి ఆయన యొక్క విలక్షణత, ప్రవర్తనలో ఉండేటటువంటి ఒక విధమైనటువంటి అందరితోనూ సాన్నిహిత్యం, అందరితోనూ చెవి ఒక్కి వినగలగటం, ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్రత్యేకతలు అన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా ఎదురు వాళ్ళు చెప్పింది వినగలిగేటటువంటి శక్తి ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు, ఎక్కువ వాళ్ళు సాధించగలుగుతారు. అంతేకాకుండా మధ్య మధ్యలో కలగజేసుకుని సాంప్రదాయకమైన నీతులనో మరొకదాన్నో చెప్పకుండా, అలాగే వాళ్ళు నమ్మినటువంటి భావజాలంలోనో మరో దానిలో గురించో మాట్లాడకుండా, వాళ్ళ చేతే వాళ్ళ సమస్యలకి కారణాలు పరిష్కారాలు ఆలోచింపజేయగలిగేటట్టుగా ఆయన మాట్లాడేవారు. అది చాలా మందికి ఆత్మీయతకి కారణమైంది. కథానిలయం పెట్టదలుచుకున్నప్పుడు ఆయన దానికి కారణం గురించి ఇక్కడ చెప్పొచ్చు అని అనుకుంటున్నాను. అదేంటి అంటే, అనంతపురంలో కథా సాహితీ మీటింగులు జరిగాయి. వాళ్ళ కథా 92 అనుకుంటాను, దాని ఆవిష్కరణ కోసం అని. ఆ సందర్భంగా ఆయన ఇదెవరు మన రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆయన చేయిస్తున్నటువంటి పరిశోధనల గురించి ఈయన కనుక్కోవడం మొదలుపెట్టారు. అందులో ఏంటంటే దశాబ్దపు కథలతో మీద ఆయన పరిశోధనలు చేయిస్తున్నారు. 30ల నుంచి 40, 40ల నుంచి 50, 50ల నుంచి 60 అట్లాగనమాట.
ఒక స్టూడెంట్ దాని పరిశోధన చేస్తున్నారు. ఈ కథలు ఎలా సేకరిస్తున్నారు అని మాస్టర్ ఒక ప్రశ్న వేశారు. వేస్తే దానికి ఆయన, అదే పెద్ద కష్టం అండి, దొరికినవేవో ఎక్కడ దొరుకుతున్నాయి అంటే వేటపాలెం లైబ్రరీ, తర్వాత రాజమండ్రి గౌతమి గ్రంథాలయం, ఇట్లాగా కొన్ని ప్రసిద్ధ గ్రంథాలయాలు చాలా శ్రద్ధగా మెయింటైన్ చేసినటువంటి గ్రంథాలయాల్లో కొంతవరకు ఎవరైనా వెళ్ళి ఒక 4 రోజులు ఉండి అన్ని సంపాదించుకోవడం అన్నది చాలా కష్టమైనటువంటి విషయం. అది ఆ విషయాన్ని ఈయన ప్రస్తావించినప్పుడు, అవునండి అది చాలా కష్టమైన విషయం, నెలల తరబడి ఉన్నా కానీ మనకు కావాల్సిన సమాచారం అంతా మనకు కావాల్సిన పద్ధతిలో పెట్టుకునే అవకాశం తక్కువ ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగింది. బహుశా అక్కడ అక్కడ ఆయనకి బీజం పడింది అనుకోవచ్చు, అంటే కథలన్నీ అక్కడ బీజం పడింది సార్. అంటే దాదాపు తర్వాత ఆయన ఏం చేశారంటే కథలు, కథ సంకలనాలు, సంపుటాలు ఈ రెండు సేకరిస్తే సరిపోతుందని ఆయన భావించి వెళ్ళిన వాళ్ళందరి దగ్గర నుంచి ఆయన సేకరించడం మొదలు పెట్టారు. మొదలు పెట్టాక ఆయనకి ఆ తర్వాత నాకు లాంటి వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు ఆయనకి చెప్పడం ఏంటంటే పత్రికలు, కథలలో కథా సంకలనాల్లో కానీ సంపుటాల్లో కానీ వచ్చినటువంటి కథలు సంఖ్య పత్రికలలో వచ్చిన సంఖ్యలో 10% కూడా ఉండదు అనే విషయాన్ని నేను కొంచెం గట్టిగానే ఆయనకి అర్థమయ్యేటట్టు. బహుశా అంటే బహుశా మీలాంటి వాళ్ళు చెప్పడం మూలంగా కేవలం ఒక పుస్తకాలు సేకరించడంతో ఆపకుండా పత్రికలు సేకరించి పత్రికల నుంచి కథారచయితల కథలన్నీ కూడా ఒక చోట తీసుకొచ్చి ఇవాళ దాదాపుగా నిన్న మీరు నాతో మాట్లాడుతూ చెప్పినట్టుగా 98,000 కథలు అక్కడ చేకూరాయింటే గనక, అక్కడ సమకూరాయింటే గనక ఒక తెలుగు కథకి సంబంధించినందుకు ఇంతవరకు ప్రపంచ సాహిత్యంలోనే ఒక తెలుగు కథకి ఒక ప్రత్యేకమైన స్థానం రావడానికి, కథకంటూ ఒక ప్రత్యేకమైన ఒక లైబ్రరీ ఉండడం అనేది ఇంతవరకు ఎక్కడ జరిగినట్టుగా మనం కనివిని ఎరగము. ఇట్లాంటి విషయాలు, అట్లానే యజ్ఞం కథ గురించి ఇందాక సిద్ధారెడ్డి గారు ప్రస్తావించిన అంశాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి. కారా మాస్టర్ గారికి, సాక్షి ఆత్మీయ నివాడికి పునఃస్వాగతం. మనకిప్పుడు యజ్ఞం కథ గురించి మనం ఇందాక మాట్లాడుకున్న సందర్భంలో యజ్ఞం కథని సినిమా కింద కూడా గుత్తా రామినేడి గారు తీయడం జరిగింది. ఆ సినిమాలో నటించినటువంటి ప్రముఖ పాత్రధారి హీరో భానుచంద్ర గారు మనకిప్పుడు లైన్లో ఉన్నారు. భానుచంద్ర గారు చెప్పండి. భానుచంద్ర గారు, మీకు యజ్ఞం కథ, యజ్ఞం సినిమాలో మీరు ప్రధానమైనటువంటి ఆ గోపాలరాముడు పాత్ర, అవును, ఆ పాత్ర గురించి మీకు ఏం జ్ఞాపకాలు ఉన్నాయి చెప్పండి. హలో భానుచంద్ర గారు, వినపడుతోందా? వినపడుతుంది, చెప్పండి. ఆ పాత్ర గురించిన మీకు జ్ఞాపకాలు? ఆ పాత్ర అద్భుతమైన రోల్ అండి, అది చాలా మంచి కథ. పాత్ర మధ్యన కాన్ఫ్లిక్ట్, తర్వాత ఎస్పెషలీ ద క్లైమాక్స్ సీన్ అద్భుతంగా నచ్చేసింది. వీడు ఆ తల నరికి గోల్సంచిలో తీసుకొస్తాడు, తీసుకోగానే పిఎల్ నారాయణ అలా స్తంభించిపోయి అలాగా అసలు మందు దిన పోవాలి షాక్ అయితే అలా షాక్ లో నుంచి ఉంటాడు అనమాట. అది క్లైమాక్స్. ఆ షాక్ తీయగానే నేను పిఎల్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఏమండి యువర్ గెటింగ్ నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ అని. ఊరికాయను కాదు, మన జడ్జెస్ అంతా అది వర్కింగ్ విధానం వేరంటే డైలాగులు తక్కువ, ఎక్స్ప్రెషన్స్ ఐస్ తోటి చెప్పే ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ. సో అది కనపడింది నాకు దీంట్లో, యూ డెఫినెట్లీ గెట్ బెస్ట్ సపోర్ట్ నేషనల్ అవార్డ్, చూసుకోండి మార్క్ మై వర్డ్స్ అన్నాను. కరెక్ట్ గా అలాగే జరిగింది. తర్వాత ఆయన అది అదే పిక్చర్ అది యూజువల్లీ నువ్వు ఎప్పుడు నన్ను అలాగ అప్రిషియేట్ చేస్తూ ఉంటావు అది ఇది అంటూ ఉంటారు ఆయన. అదే వినపడుతుందా నేను మాట్లాడేది? వినపడుతుందండి, వినపడుతుందండి. అలానే ఆ సినిమా తీయడానికి గుత్తా రామినేడి గారు తనకి ఎందుకు ప్రేరణ కలిగిందో ఎప్పుడైనా మీతో పంచుకున్నారా? అంటే ఆయన ఆయనకు ఒక ఫీలింగ్ అండి, డెఫినెట్ గా ఇది ఫాదర్ అండ్ సన్ మధ్య స్టోరీ, ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ సన్ క్యారెక్టర్ ఎవరు చేస్తారా, ఎవరు చేస్తారా, ఎవరు చేస్తారా, ఒక మంచి స్టార్ చేయాలి, తెలుగులో స్టార్ చేయాలి, బట్ ఆ స్టార్ వాల్యూస్ లేకుండా చేయాలి. ఆయన ఫీలింగ్ ఉన్నప్పుడు మా ఫాదర్ అసిస్టెంట్ చార్జ్ గారు అని, పూర్ణచంద్రరావు గారు అని అని చెప్పారు. ఎందుకంటే మన బాలచంద్ర ఉన్నాడు, అతను ఇలాంటి క్యారెక్టర్స్ అంటే అసలు లేదంటప్పుడు నన్ను పిలిపించారు. ఇది బయట వచ్చేలా కాదు బాబు, ఇది నీకు ఏవాల్సిన పాట తెలుసుకుని నేర్చుకోవాలంటే ఏమంటే డబ్బుల గురించి నేను అడిగానా, క్యారెక్టర్ ఇస్ గుడ్ మనీ సెకండ్ డే డోంట్ వాంట్ మనీ అన్నారు. ఆయన చాలా ఆనంద పడిపోయారు, పడిపోయి ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ ఏమన్నా ఇలాంటి సబ్జెక్ట్స్ ఏమన్నట్టు నాకు చెప్పండి, ఐ విల్ కమ్ అండ్ వర్క్ ఫర్ ఫ్రీ అన్నాను. కానీ మన తెలుగు ప్రొడ్యూసర్స్ ధైర్యం ఎక్కడుంది, వాళ్ళు ఎప్పుడు
బిలోది వెళ్తే కదా నాలుగు పాటలు నాలుగు ఫైట్లు ఇదే ఆలోచిస్తాను తప్పితే వాళ్ళు మంచి కథనే మంచి ఇది ఆలోచించరు. యజ్ఞం లాంటి కథలు తీయాలంటే ఆ దర్శక నిర్మాత దగ్గరికి ఒక గట్స్ ఉండాలి. నిజానికి ఆ సినిమాకి బంగారు నంది అవార్డు రావడం, అట్లానే ఆ సినిమా కథారచయితగా అంటే కథారచయితగా కాళీపట్నం రామారావు మాస్టర్ గారికి ద్వితీయ ఉత్తమ కథారచయితగా కూడా ఆయనకు కూడా నంది అవార్డు వచ్చింది. సరే, పిఎల్ నారాయణ గారికి ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ కింద నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి భానుచంద్ర గారు, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. వల్గా గారు, నిజానికి యజ్ఞం కథ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఉంది. ఇప్పుడు భానుచంద్ర గారు ప్రస్తావించినట్టుగా ఆ క్లైమాక్స్ సీను, అంటే అప్పలరాముడు ఎవరో చెప్పినట్టుగా వ్యక్తిగా కారామాస్టర్ కూడా అప్పలరాముడు లాంటి సౌమ్యుడు, రచయితగా భానుచంద్ర గారు పోషించినటువంటి గోపాలరాముడిలాగా ఒక ఉద్రేకి అని, ఆ కథ గురించి మీరేం చెప్తారు? ఆ కథ చాలా ప్రత్యేకమైనటువంటి కథ అండి. ఆ కథ వచ్చినటువంటి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక చర్చని తెలుగు సాహిత్యంలోకి సాధికారికంగా మాస్టర్ తీసుకొచ్చారు. ఏమిటంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా దేశాలు స్వతంత్రం పొందాయి, మన దేశం లాంటి దేశాలు. ఆ దేశాలలో ప్రజలు స్వతంత్రం తర్వాత దేశం అభివృద్ధి చెందుతుంది, మార్పులు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు. 60వ దశాబ్దం సగం వరకు ఎదురు చూశారు. కానీ అప్పటి వరకు వచ్చినటువంటి మార్పులు ధనిక వర్గానికి మేలు చేసేవిగా, పేద ప్రజలకు ఏమాత్రం సంబంధం లేనటువంటి అభివృద్ధిని తీసుకొచ్చేవిగా అర్థమైంది. వాళ్ళకి అర్థమయ్యి దీన్ని ప్రజలకు తెలియచెప్పాలి అని మేధావులు రచయితలు ప్రపంచవ్యాప్తంగా అనుకున్నారు. రకరకాల దేశాల్లో గొప్ప రచయితలు పుట్టారు. అలా తెలుగు సాహిత్యంలో యజ్ఞం కథతో స్వాతంత్ర్యానంతరం జరిగినటువంటి అభివృద్ధి అంతా ఒక వర్గానికే పరిమితమైనటువంటిది. ఆ అభివృద్ధికి పేద ప్రజల జీవితాలకి సంబంధం లేకుండా పోయింది. పేద ప్రజలు మరింత అప్పుల్లోకి, మరింత పేదరికంలోకి నెట్టివేయబడ్డారు అని చెప్పి యజ్ఞం కథ చెప్తుంది. అందుకే ఆ పేదరికాన్ని చూసి రచయితగా రామారావు గారికి అంత కోపం వచ్చింది. అంటే ఒక ఊబిలోకి పేదవాళ్ళు దిగిపడిపోతున్నారు, ఆ ఊబిలోంచి తమను తాము ఎలా రక్షించుకోవాలి, ఏదో ఒక తీవ్రమైనటువంటి చర్య చేస్తే తప్ప ఈ పేదరికం పోదు, అభివృద్ధి ఫలాలు తమను అనుభవించలేరు. ఆ తీవ్రమైనటువంటి చర్య ఎలా ఉండాలి, ఎంత షాకింగ్ గా ఉండాలి, ఏమిటి అనేది రచయితగా ఆయన ఉగ్రరూపం ధరించారు. అంత ప్రపంచ వ్యాప్తమైనటువంటి ఒక సందర్భం అది. ఆ సందర్భాన్ని తెలుగు సాహిత్యంలో తీసుకొచ్చినందుకు కాళీపట్నం రామారావు గారు మాస్టారు, ఆ యజ్ఞము చిరస్థాయిగా చిరంజీవులుగా ఉంటారని చెప్పి చెప్పొచ్చు అన్నమాట. అంటే సిద్ధారెడ్డి గారు, మనం చివరకు ఉన్నటువంటి చివరి 2-3 నిమిషాల్లో మీరు వీనుమూర్తి గారు కూడా మాట్లాడుతారు, కానీ యజ్ఞం కథకు సంబంధించినంత వరకు ఆయన పార్వతీపురం కుట్ర కేసు మీద కూడా కుట్ర అని ఒక కథ రాశారు. అట్లానే కరీంనగర్, అట్లానే ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలతో మమేకమయ్యారు. అంటే ఒక మొట్టమొదటి మధ్యతరగతి కథలతో మొదలయ్యి ఆ తర్వాత శ్రామిక వర్గ జీవనాన్ని చూపించడంలో ఒక మార్క్సిస్ట్ దృక్పథం ఆయనలో ఖచ్చితంగా మనకు కనపడుతూ ఉంటుంది. మీరేమంటారు? తప్పకుండా, అది తొలి దశలో ఆయన రాసినప్పుడు అంతా కూడా కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలకు సంబంధించినటువంటి పరిశీలన కథల్లో చిత్రితమైనట్టుగా కనబడుతుంది. తదనంతరం రాసినటువంటి కథల్లో స్పష్టమైనటువంటి మార్క్సిస్ట్ దృక్పథం, వర్గ సంబంధాలు ప్రధానంగా కనబడతాయి. ఈ కథ ఒకటే కాదు, యజ్ఞం కథతో పాటు ఆయన రాసిన ప్రతి కథలో కూడా ఈ వర్గ సంబంధాలు అనేటువంటి స్పష్టంగా కనబడతాయి. తారతమ్యాలు, ఈ పై సమాజం వాళ్ళు, కింది సమాజం వాళ్ళు మధ్యన ఉండేటటువంటి ఒక వైరుధ్యం స్పష్టంగా కనబడతాయి. మనకు చావు అనేటువంటి ఇంకొక కథ రాశారు. ఆ చావు కథలో కూడా పని చేసుకొని తప్ప జీవించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక దళిత కుటుంబం రాత్రికి రాత్రి ఆ ఊర్లో ఒక ముసలమ్మ చనిపోతుంది. రాత్రికి రాత్రి ఆమెను తగలబెడితే తప్ప, అంటే దానం చేస్తే తప్ప తెల్లవారి పనికి వెళ్ళి తిండి సంపాదించుకునే అవకాశం ఉండదు. రాత్రికి తగలబెట్టడానికి లేదా దానం చేయడానికి కట్టెళ్ళు. ఈ కట్టెలకు సంబంధించినటువంటి సమస్య మీద కూడా ఆయన చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ చేశాడు. యజ్ఞం కథలో ఎట్లాంటి చర్చ చేశాడు, ఇక్కడ కూడా అంత చర్చ చేసి అందులో కూడా తరాల మధ్యన మారుతున్నటువంటి ఆలోచనలు కూడా చిత్రించడానికి ప్రయత్నం చేశారు. అంతకు ముందటి తరం అంతా కూడా వినయంగా మన కట్టెలు చాలా న్యాయబద్ధంగా ఊర్లో ఉండేటటువంటి పద్ధతి ప్రకారం తెచ్చుకోవాలని పాత్ర అంటుంది.
కానీ యువకులైనటువంటి వాళ్లలో వచ్చినటువంటి మార్పు స్పష్టంగా ఆయన గుర్తించారు. రాబోయేటటువంటి సామాజికమైనటువంటి ఒక దృక్పథం కథల్లోకి తీసుకురావాలని స్పష్టంగా అనుకున్నాడు. కాబట్టి యువకులంతా వెళ్ళి ఆ కట్టెలు తీసుకొచ్చి అక్కడ పడేస్తారు. ఎక్కడి అంటే ఎక్కడియో మీకు అవసరం లేదు, కట్టెలు కావాలి మీకు, కట్టెలు తీసుకొచ్చాం. ఈ ఊరు ఈ శవం అనేటువంటిది వాళ్ళ మన కుటుంబానికి కాదు, ఒకరిద్దరిది కాదు, మన వాడది కాదు, మొత్తం ఊరికి. కాబట్టి కట్టెల మీద హక్కు మొత్తం ఊరికి ఉంటుంది అని కట్టెలు కొట్టుకొచ్చి అక్కడ వేసి ఇంకా దహనం చేయమని చెప్పి అనేటటువంటి ఒక పరిష్కారం. సిద్ధారెడ్డి గారు అదే మీరు అంటే ఇది చాలా అంటే ఆయన కథల మీద మనం ఎంతసేపు మనం చాలా ఒక్కొక్క కథని కూడా చాలా విశ్లేషించవచ్చు, చాలా చెప్పొచ్చు. వీణుమూర్తి గారు, మీరు నిజానికి ఇప్పుడు ఈ కథా నిలయం ఆలోచన మీరు అందరూ కలిసి ముందుకు తీసుకువెళ్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. బహుశా ఆ ఆలోచన మీకు ఖచ్చితంగా ఉంది కదా? ఉంది సార్. సరే అయితే బహుశా ఐ థింక్ మీ నుంచి ఆ హామీతోటి బహుశా తెలుగు కథాలోకానికి కథా నిలయం ఆయనతో పాటు శాశ్వతంగా ఆయన ఎలా చిరంజీవిగా ఉండిపోయారో సాహితీ లోకంలో కథానిలయం కృషి కూడా శాశ్వతంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ఇవాళ మీరు టైం తీసుకొని సాక్షిలో ప్రత్యేకంగా మాట్లాడడం కోసం వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇది ఇవాళ స్పెషల్ ట్రిబ్యూట్ టు కారా మాస్టర్ గారు. స్టే ట్యూన్ టు సాక్షి.